నమస్కారం ఉద్యోగమైనా వ్యాపారమైనా అధికంగా డబ్బు సంపాదించాలనుకునే వారికి గురు రాజశేఖర్ గారిచ్చే సలహాలు సూచనలు ఏంటో వారి మాటలను తెలుసుకుందాం నమస్కారం రాజశేఖర్ గారు నమస్కారండి రాజశేఖర్ గారు డబ్బు సంపాదించడం అనేది చాలా రకాలుగా మీరు తెలియజేస్తున్నారు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు మరే ఇతరత్ర అయినా సరే డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళు అది కూడా సంపాదిస్తూ ఇంకా అధికంగా సంపాదించాలనుకునేవారు ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు మీ మాటల్లో ఇప్పుడు దాకా చాలా ఎపిసోడ్స్లో చాలా చాలా విషయాలు మనం చాలా చాలా రకాలుగా చెప్పుకున్నాం దిస్ ఎపిసోడ్ ఇస్ గురించి సింప్లెస్ట్ అనమాట సింప్లెస్ట్ రీజన్ నేను చెప్తాను సింప్లెస్ట్ వే నేను చెప్తాను ఇక ఇంతకంటే సున్నితంగా చెప్పడం అనేది ఇంతకంటే సింపుల్గా చెప్పడం అనేది కుదరదు ఇది కూడా అర్థం కాకపోతే మరి ఇబ్బంది సో ఇది అర్థమైంది అనుకోండి డెఫినెట్గా పీపుల్ కెన్ స్టార్ట్ ఆఫ్ అంటే బ్యూటిఫుల్ స్టార్ట్ ఆఫ్ పాయింట్ ఫర్ ఎర్నింగ్ అనమాట డబ్బు సంపాదించటం కావాలి డబ్బు సంపాదించాలి అనుకునే వ్యక్తికి ముఖ్యంగా కావాల్సింది ఒక క్వశ్చన్కి ఆన్సర్ అది మీరు లక్ష రూపాయలు అనుకోండి లక్ష కోట్లు అనుకోండి ఎంత డబ్బు అయినా సరే డబ్బు నంబర్తో సంబంధం లేదు ఎంత నంబర్ అయినా సరే సంపాదించాలి అని మీరు అనుకున్నప్పుడు మీకు తెలియాల్సిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు ఎందుకు మన మైండ్కి ఎందుకు అన్న ఆన్సర్కి రా ఆన్సర్ రాకపోతే ఎందుకన్న క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే అది సంపాదించదు మైండ్లో అది సంపాదించదు ఆన్సర్స్ రావు మీకు సొల్యూషన్స్ రావు మీకు రిసోర్సెస్ ఓపెన్ కావు మీరు రిసోర్సెస్ ఓపెన్ అయినా మీరు దాన్ని నిలబెట్టుకోలేరు పక్కన వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అదే చూస్తూ ఉంటాయి అని చెప్తే మనకి ఎందుకు ప్రయోజనం మీకు దీనికి నేను నా లాజిక్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా జరిగే ఎగ్జాంపులే చెప్తాను ఫర్ సపోజ్ మీ సంపాదన మీ ఖర్చులు మ్యాచ్ అవుతున్నాయి బుటాబుటికి మ్యాచ్ అవుతున్నాయి ఒక అన సందర్భం ఏదో అనుకోని సందర్భంలో అనుకోని పరిస్థితుల్లో మీరు ఒక బండో ఒక టీవీయో ఒక కారో కొంటే కొంటారు కొనటం జరిగింది జరిగిన తర్వాత లాజికల్గా మాట్లాడితే అప్పటికి మీ ఖర్చులకి మీ సంపాదనకి మ్యాచ్ అయిపోయింది ఈ కొత్తగా వచ్చిన ఈఎంఐకి అసలు స్పేస్ లేదు అక్కడ లేదు అక్కడ స్పేస్ కానీ ఏదో అనుకోని పరిస్థితిని అది కొనియడం జరిగింది ఈఎంఐ అనేది మీద పట్టడం జరిగింది లేదా ఆ బండి మెయింటెనెన్స్ చేయటం పెట్రోల్కి కావచ్చు ఈఎంఐకి కావచ్చు మొత్తానికి ఒక కొత్త ఖర్చు ఒక ఐదు నుంచి పదివేల ఖర్చు అనేది మీద పట్టడం అనేది జరిగింది ఆ ఖర్చు మీద పడ్డ తర్వాత కొంత మీరు ఖర్చుని ట్రిమ్ చేస్తారు అడ్జస్ట్ ట్రిమ్ చేస్తారు అంటే నాలుగు సార్లు నాన్ వెజ్ తినేవాళ్ళు రెండుసార్లు వెజ్ తినటము సినిమా బయటికి వెళ్ళేవాళ్ళు సినిమాకి వెళ్ళకుండా ఉండవు లేదా బట్టలు నాలుగు సార్లు కొనుక్కున్నాం రెండుసార్లు కొనుక్కోవడం ఏదో మొత్తానికి చేసి మొత్తాన్ని కొత్త కొంత ఖర్చుని ట్రిమ్ చేస్తారు అప్పటికీ సరిపోదు ఓ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తక్కువ పడుతుంటుంది మ్యాజికల్గా మీరు కనుక చూస్తే బై థర్డ్ మంత్ యూల్ గెట్ ఎ రిసోర్స్ బై థర్డ్ మంత్ మీకు రిసోర్స్ వచ్చేస్తుంది ఆ రెండు వేలు మూడు వేలు ఏదైతే తక్కువ పడుతుందో ఆ రెండు వేలు మూడు వేలు మీకు మేనేజ్ అయిపోతుంది ఏ విధంగా అది అవుతుంది మీరు మీరు అందరికీ ఎక్స్పీరియన్స్ అది అది నేను చెప్పక అందరికీ ఎక్స్పీరియన్స్ ఆ వ్యక్తి కొత్త ఇన్కమ్ రిసోర్స్ ఏదో రకంగా జనరేట్ చేస్తాడు అంటే వాళ్ళకి అవసరం కాబట్టి జనరేట్ చేస్తాడు అది వాళ్ళేమనుకుంటారు అవసరం కాబట్టి నాకు ఐడియా వచ్చింది కదే అది నేను చెప్పేది అదే అవసరం కాబట్టి ఐడియా వచ్చింది ఇక్కడ ఈ కాన్సెప్ట్ని కనుక మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోగలిగితేనే ఇది ఓకే అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఏం చేస్తాం మనము నాకు నెలకు లక్ష రూపాయలు కావాలి కోరిక అనమాట ఈ నెలకు లక్ష రూపాయలు కావాలి అనగానే మైండ్ డోపన్ నుంచి వచ్చినట్టు ఎందుకు ఇప్పుడు యాభై వేలు సరిపోతున్నాయి యాభై వేలు సరిపోతున్నాయి మనకి లక్ష ఎందుకు అంటే హ్యాపీగా ఉండొచ్చు అది ఉండొచ్చు ఇప్పుడు లేవా ఇంకా దర్జాగా ఇప్పుడు లేవా పోని నిజంగా దానికి అంత ఆరాటం అవసరం పోరాటం అవసరం పోనీ సాయంత్రం అట్లాంటప్పుడు ఇంకోటి ఎవడో సాయంత్రం రోజు రెండు గంటలు మూడు గంటలు వర్క్ చేయండి సార్ మీకు కొంత పది ఇరవై వేలు నేను ఇస్తానండి బా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చరికి అలిసిపోతాను అబ్బా అప్పుడే ఇంకా రెండు మూడు గంటలు ఎక్కడ చేస్తాం అబ్బా వద్దులే ఇంకేదైనా వేరే ఉంటే చూద్దాం మైండ్ ఈజ్ నాట్ రెడీ ఎందుకు అంటే అక్కడ అది ఎందుకు సంపాదించాలో దానికి సహేతుకమైన బలమైన కారణం లేదు దాని దగ్గర మీరు గమనించి చూస్తే ఇంకో విషయంలో ఆడపిల్ల పుట్టింది లక్ష్మీదేవి పుట్టింది ఆడపిల్ల పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నకి తండ్రికి సంపాదన పెరిగింది కలిసి వచ్చింది ఈ కలిసి వచ్చింది సంపాదన పెరిగింది కాదు ఆ తండ్రికి వయని రీజన్ ఏర్పడింది అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా అంటే ఖచ్చితంగా వాళ్ళకి పోషణ కావచ్చు చదివించుకోవాలి పెళ్లి పెళ్లి వేరే చెయ్యాలి సో ఇప్పటి నుంచి నేను 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 నా పెళ్ళం అంటే ఎలాగోలాడిపోయలం అమ్మాయి పుట్టింది కంటే అమ్మాయికి ఏదో కొంత ఏర్పాటు చేయాలి అంటున్నావు ఈ గోట వై అదే మీరు చూడండి అబ్బాయి పుట్టితే అంత వై ఉండదు కాడ అమ్మాయి పుడితే లక్ష్మిదే సంపాదన వస్తుంది సంపాదన పెరుగుతుంది కలిసి వస్తుంది అంటారు కాదండి అక్కడ తల్లిదండ్రులకు ఒక వై ఏర్పడుతుంది ఎందుకు అనే కారణం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నాకు కోటి రూపాయలు కావాలి ఇప్పుడు కోరికే కానీ కూతురు పుడితే ఆ కోటి రూపాయలు ఎందుకు నాకు తెలుసు ఇప్పుడు సో ఈ కోటి రూపాయలు ఎలా అంటే నా కూతురికి ఇరవై ఏళ్ళ వయసు వచ్చారు నేను కోటి రూపాయలు అచీవ్ చేయాలి అన్నప్పుడు నాకు ఆబ్జెక్టివ్ కానీ నేను దాని వెనకాల పరిగెడతాను నాకు తగ్గట్టుగా నేను దాన్ని యాక్టివిటీస్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఎఫర్ట్స్ కానీ వర్కింగ్ కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తానో పార్ట్ టైం చేస్తానో స్లీపింగ్ పార్ట్నర్ అవుతానో ఒకటి అవుతాను మొత్తానికి ఆ కోటి రూపాయలు టార్గెట్ అచీవ్ చేస్తాను ఎందుకు ఎందుకు నాకు తెలుసు అది కొడుకు పుట్టాడు అనుకోండి ఏముంది అండి మా అయితే ఏం చేస్తాం ఎంఎస్ ఎంఎస్ చదువుతాం మామూలుగా ఇది మొత్తానికి ఇంకో పది ఇరవై పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు సరిపోతాయి సో ఇక్కడ పది ఇరవై ముప్పై లక్షలకే వస్తుంది అన్నమాట వ్యవహారం సో అక్కడ ఆ ఇంక్లనేషన్ లేదు ఆ మోటివేషన్ లేదు ఎందుకు అంటే అక్కడ ఎందుకు అనే దాంట్లో వీక్ ఉంది అక్కడ ఎందుకు స్ట్రాంగ్ ఉంది పరిగెత్తాడు ఇక్కడ ఎందుకు వీక్ ఉంది కాబట్టి అక్కడ ఉంది అదే పిల్లలు లేరు అనుకోండి అది కూడా ఉండదు అది కూడా లేదు తండ్రుల ఆస్తి సంపాదించిన ఆస్తు ఉంది పలా పొలాలు ఉన్నాయి ఆ ఒక ఎకరం పొలం అయితే అమ్మాయి పెళ్ళి అయిపోతుంది ఆ టైం ఏముంది అవుట్ ఇంకో ఎకరం తాగడం పెడితే పిల్లలు అవరికి వెళ్ళిపోతారు ఏముంది అవుట్ ఇంక అక్కడి నుంచి మోటివేషన్ లేదు ఆ మనిషి ఎంతసేపు రిటైర్మెంట్ పొద్దున్నే బయలుదేరి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి సీరియల్స్ అదేదో మొఘల రేకులు ఆ రేకులు ఈ రేకులు టైంలో బిజీ అయిపోయి ఆడవాళ్ళతో పాటు కలిసి అవును ఏమైంది వీడికి నేను నేను చూడలేదు ఏమయ్యాడు అట్లా అయిందా అలా అవ్వకూడదే అయిపోయింది రాత్రి అయిపోయింది పడుకుని నో మోటివ్ ఎవడన్నా వచ్చి ఎవరి ఇక్కడ లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది లేదా పదివేలు సంపాదించే అవకాశం ఉంది ఒక గంట సేపు మీరు చేయొచ్చు కదా ఆరు గంటలకెళ్ళి వస్తున్నారు ఇంట్లో కూర్చొని చేయండి ఏ ఒక్క ల్యాప్టాప్లో ఫీడ్ చేయండి లేదా ల్యాప్టాప్లో పడి చేయండి లేదా మీ ఇంటికి వస్తారు పది మంది పిల్లలకు ట్యూషన్ చెప్పండి మీరు ఎక్స్పర్ట్ కదా ఈ విషయంలో వెయ్యి రూపాయలు ఇస్తాను ట్యూషన్ చెప్పండి అండి ఎవరు చెప్తాడండి అంతవరకు లేదు అప్పటికి అలసిపోయి ఉంటాను నేను ఇన్ని డైలాగులు వస్తాయి అదే అవసరం ఉంటే హోమ్ ట్యూషన్ కూడా వెళ్ళి చెప్తాం సో ఇక్కడ డబ్బు సంపాదించాలంటే నాకేం కావాలి నాకేం కావాలి నాకేం కావాలి మోటివేషన్ కావాలి కమాన్ యూ కెన్ డూ ఇట్ కమాన్ యూ కెన్ డూ ఇట్ అక్కర్లేదండి యూట్యూబ్ వీడియోలు అక్కర్లేదు గూగుళ్ళు అక్కర్లేదు ఇంటర్నెట్ అక్కర్లేదు మోటివేషన్ పుస్తకాలు అక్కర్లేదు మీకు ఏది అక్కడ డబ్బు సంపాదించాలంటే ఇఫ్ యు హ్యావ్ వన్ రీజన్ వై మీరు ఎందుకు సంపాదించాలో ఒక రీజన్ కనుక కరెక్ట్గా మీ దగ్గర ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అది ఎటువంటి వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా ఎంత డబ్బైనా సంపాదించవచ్చు దానికి దగ్గర ప్రొపెల్లింగ్ ప్రొపెల్లింగ్ అంటారు దాన్ని ఆ ప్రొపెల్లర్ ఫోర్స్ వస్తుంది అనమాట ఆ ప్రొపెల్లర్ ఫోర్స్ వై అనేది లేకపోతే ఎదురుగా తెచ్చివడానికి అవకాశాన్ని ఎదురుగా పెట్టినా సార్ మీరు ఈ సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్ కదండి మీరు నాకు రోజుకు గంట సేపు ట్యూషన్ చెప్పండి సార్ నేను లక్ష రూపాయలు ఇస్తానన్నా అబ్బయ ఓపిక లేదండి ఎదురు వచ్చినా సరే అబ్బాబే ఓపిక లేదండి ఒకవేళ చేసినా దాన్ని నిలబెట్టుకోలేదు సో అటువంటి నెగ్లిజెన్స్ అనేది నిర్లక్ష్య ధోరణి అనేది వచ్చేస్తుంది ఎందుకు అనేది లేకపోతే అంటే ఏదైనా సరే అది జాబ్ అయినా బిజినెస్ అయినా మనకంటూ ఒక స్ట్రాంగ్గా ఉండే ఒక కారణం ఉండాలి సంపాదించాలనే ఆలోచననే పెరగాలి ఇది పెరిగితేనే వచ్చే అవకాశం ఆటోమేటిక్గా చాలా బాగుందండి అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా సింపుల్ లాజిక్ అండి వై అంతే క్వశ్చన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి డబ్బు అనేది ఏ పొజిషన్లో ఉన్నా ఏ విధంగా సంపాదించుకోవాలి ఏంటనేది మన గురు రాజశేఖర్ గారి ద్వారా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే